ఒరిజినల్ పేర్ ఏంటి మీది? సాల్మన్. ఓన్లీ సాల్మన్. యా. ఎక్కువగా మనం నార్మల్ గా చూస్తుంటాం టాటూస్ వేసుకుంటూ ఉంటారు, కానీ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా షానీ సాల్మన్ అని నేమ్ చేసుకున్న వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మనము, నేను స్కూల్ ఉన్నప్పుడు 80s లో టాటూ అనేది ఉంది. అవును. అయితే ఇప్పుడు కలర్స్ వచ్చినాయి. ఆ టైంలో నా టాటూలో నాకు తెలిసిన ఒక నీతి ఏంటంటే, నేను టాటూ చేసినా కనిపించదు నాకు టాటూ అని గట్టి నమ్మకం ఉండే. అర్థమైంది? ఈ రంగుకు టాటూ వేస్తే అది నీకు అర్థం కాదు. నేను అది నేను అంటుంది, ఈ రంగు మీద టాటూ వాడి ఫ్యాక్ట్ చెప్తున్నా. సో ఇప్పుడు అవసరమా టాటూ? నిజంగా ఆ టైంలో టాటూ ఉంది. టాటూస్ కాకుండా ఏం లేవు, వేరే ఆప్షన్ పెట్టుకుంటే ఏమంటే ఏదో కాల్చుకొని పేర్లు రాసుకోవాల్సిందే చిన్నప్పుడు, అంతే తప్ప గీక్కో ఏదో అక్షరాలు ఏదంటే లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఇట్లా గీక్తా ఉంటారు కదా, లవ్ వాళ్ళ పేర్లు అక్షరాలు రాసుకుంటారు కత్తులతోటి బ్లేడ్లతోటి, కోపం వచ్చే చిన్నప్పుడు బ్లేడ్లతోటి కోసుకునే వాళ్ళు, అది మెమొరబుల్ ఉంటుంది. బట్ అది ఎప్పటికైనా అంత ఇంపాక్ట్ ఉండదేమో అనే ఉద్దేశంతో ఐ డిజైన్డ్ దిస్ థాట్ నాకు వచ్చింది. సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ వాళ్ళు చూసారు, బిగ్ బాస్ చూసారు, తర్వాత ఏంట్రా 2 వారాలకి వచ్చేసావు ఏంట్రా అంటే, నేను అన్న ఏమో పంపించేశారు అంటే, లేదురా మంచోళ్ళ కాడ ప్లేస్ లేదు అని అన్నారు. రైట్, మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఇక బిగ్ బాస్ సీజన్ 6 జర్నీ స్టార్ట్ చేద్దాం. అసలు అవకాశం ఎలా వచ్చింది షానీ సాల్మన్ గారికి? చాలా మందికి రెగ్యులర్ గా వస్తా ఉంటాయి, అంటే వాళ్ళు పిక్ చేస్తుంటారు తల్లి ప్రతి ఒక్కరిని. ప్రతి ఫస్ట్ సెకండ్ సీజన్ కు నేను ట్రై చేశా. సో ఆ కన్సర్న్ పర్సన్ కలవడం అదే. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు కనిపించినా వాళ్ళు నన్ను క్యాజువల్ నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం అనేవాళ్ళు. నేను ఇంకా అడగడం బంద్ చేసేసా. సీజన్ 6 కు మళ్ళీ త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ విజయానంద్ ఉన్నాడు, తను వాళ్ళను పోయి ఒక హిట్ తీయడము, షానీని కూడా ట్రై చేయొచ్చు కదా ఈసారి అని అనడము. ఆనంద్ అలా చేయడం వల్ల తనలో వాళ్ళకు కొంచెం థాట్ వచ్చి సరే ఒకసారి ట్రై చేద్దామని, ఇంట్రెస్ట్ ఉందో లేదని మళ్ళీ దే కాల్డ్ మీ, దే ఆస్క్డ్ మీ. దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ యుఎస్ న్యూయార్క్లో ఉన్నాను. అనుకున్నా అవసరమా ఇప్పుడు బిగ్ బాస్ మనకు అని అనుకున్నా. అంటే మనం ఒరిజినల్గా ఉంటాం కదా, అక్కడ ఏమన్నా ఇంపాక్ట్ ఎట్లుంటుందో అనుకున్నా. బట్ సేమ్ ఒక క్వశ్చన్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఏమన్నారంటే, వరే ఉన్నది ఎంతమందికి రీచ్ అయినావు ఇప్పటి వరకు? 10 లక్షల మందికి రీచ్ అయి ఉంటావు అనుకుందాము. బిగ్ బాస్ తర్వాత 50 లక్షలకు వెళ్తాం అండ్ ఫాస్ట్ రీచింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్స్లలో డైలీ రొటీన్ యూట్యూబ్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏవేవో వస్తూ ఉంటాయి, దాంట్లో కూడా రీచ్ అవుతావు, బాగా రీచింగ్ ఉంటుంది అన్నాడు. ఎస్ దిస్ ఇస్ రైట్ పాయింట్ అని దెన్ ఐ వెంట్. యాక్చువల్లీ నేను టాప్ 5 కంటెస్టెంట్గా టార్గెట్లోనే ఉండే, బట్ బిగ్ బాస్ ప్రేమతో నన్ను తొందరగా పంపి. మీరు అన్నట్టు మీరు రియల్ లైఫ్ లో ఉండేది వేరు, అండ్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న క్యారెక్టర్ వేరు. సో నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేది, ఏంటిది స్క్రిప్టెడా లేకంటే వాళ్ళు? నేను మాట్లాడాను బట్ వాళ్ళు ఫుటేజ్ నన్ను టెలికాస్ట్ చేయనప్పుడు నేను ఏం చేయలేను. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా జనాలకు కనిపించినప్పుడు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకాల ఉన్నది నా నేను కనిపిస్తున్నప్పుడు, నేను మాట్లాడినప్పుడు నా షార్ట్ వేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే గట్టిగా అరిచినుంటే బాగుండేది అనే ఒక థాట్లో ఉన్నా, బట్ నాకు గట్టిగా అరిచే స్కోప్ లేవు. నాకు నామినేషన్ వేసినప్పుడు కూడా నీ స్మైల్ బాగుంది అందుకొరకే నేను వేస్తున్నాను అని అంటున్నాను. నువ్వు చెడ్డోడివి అన్నప్పుడు నీ గురించి బ్యాడ్గా నా చెడ్డతనం ఏంటి అని అడగాలి. నువ్వు మంచోడివి అన్న తర్వాత నేను చెప్పండి, మీరైనా చెప్పండి దానికి ఏమన్నా, ఏయ్ నువ్వు నన్ను మంచోడి ఎందుకంటావురా పిచ్చా, నేను చెడ్డని అంటావా? నువ్వు మంచోడి, నీ స్మైల్ ఈస్ గుడ్, యు ఆర్ డీసెంట్, బట్ నేను నాకు ఏదో డౌట్ ఉందని వేస్తా అంటే నవ్వినా అంటే ఆ జనాలు అన్న చూస్తుంటారు కదా, అరే షానీ నీ యాటిట్యూడ్ రాంగ్, ది బిహేవియర్ రాంగ్, నువ్వు నీ చూపుల్లో రాంగ్ ఉంది, లేకపోతే నువ్వు నిన్న పోతున్నప్పుడు అమ్మాయిని అలా చూస్తావు, లేకపోతే నన్ను తిట్టావు చెడ్డమాట, నువ్వు నన్ను గట్టిగా ఇట్లా హిట్ చేసావు అంటే నేను ఏదన్నా ఆన్సర్ చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అరే నేను అట్లా అనుకోలే బాస్, నేను ఇట్లా వెళ్తున్నప్పుడు స్లిప్ అయి నీకు తాగాను, లేకపోతే నేను అనుకున్న లుక్ అది కాదమ్మా, నేను చూసిన లుక్ వేరే, బట్ నేను నీ వెనకాల ఉన్న అబ్బాయిని చూస్తున్నా మస్తు ఓవర్ యాక్టింగ్ వేయడు అని అనుకుంటున్నా, ఫ్రేమ్ లో నువ్వు వచ్చి నేను నిన్ను చూస్తున్నాను నువ్వు అనుకు, ఇవన్నీ చెప్పడానికి ఉంటుంది.
నీ స్మైల్ బాగుంది, ఈ స్మైల్ పాజిటివ్ గా అన్నప్పుడు ఏం ఫైట్ చేస్తాము అంటున్నా. జనరల్ గా ప్రతి ఒక్కరికి రేజ్ అయిన పాయింట్ అదే, కానీ ఏం అనలేదు చివరికి. పోనీ మీరు మీరు చెప్పినట్లు నేను ఎంతో చేశాను, బట్ ఆ వీడియో క్లిప్స్ కానీ ఏది కానీ బయటికి రాలేదని మీరు అంటున్నారు. ఇది కావాలని చేస్తుంటారా లేదంటే అట్లాగే జరిగిందంటారా? కావాలని నేను అనలేను, బట్ వాళ్ళు ఏ ప్లాన్లు ఉన్నారో వాళ్ళకు ఒక గేమ్ అనేది వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు. బిగ్ బాస్ అనే వాళ్ళ దాంట్లోకి మనం లోపలికి వెళ్ళేంత వరకే మనది, లోపలికి వెళ్ళిందంతా వాళ్ళు గేమ్ ఆడిస్తుంటారు. గేమ్ ఆడియడం ఏంటంటే నన్ను చూపించాలనుకున్నాం, నన్ను చూపించుంటాడు. నిన్ను చూపించాలంటే నిన్ను చూపిస్తాడు, రేవంత్ను చూపించాలంటే రేవంత్ చూపిస్తాడు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చూపించారు కాబట్టి నేను బయటకు వచ్చేసా అంతే. దానికి ఏం తప్పు లేదు, వాళ్ళని ఏం అనలేము ఇప్పుడు. అండ్ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఎప్పుడైతే నాగార్జున గారు వస్తున్నారో ఆ క్వశ్చన్ కి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే బిగ్ బాస్ లో మాట్లాడే వ్యక్తులు ఇద్దరమే మేము. బిగ్ బాస్ తో మాట్లాడాలి లేదంటే నాగార్జున సార్. నేను నాగార్జున గారు డాడీ అనుకొని మాట్లాడా. బిగ్ బాస్ అంటే మదరు, నాగార్జున అంటే ఫాదర్ మాట. అందులో అంటే ప్రతిరోజు ఫాదర్ తండ్రి ఏం తల్లి ఏం చేస్తుంటది, బాబు టైంకి తినండి లేచారా, ఇవన్నీ డైలీ గంట గంటకు బిగ్ బాస్ ఇస్తుంటాడు, తిడుతుంటాడు. వీకెండ్స్ ఫాదర్లు వచ్చి మనల్ని తిడుతున్నారు, పిచ్చోడా రోడ్డు మీద తిరుగుతుంటే చదువుతులేవంట, అడ్జస్ట్లేవంట, మంచోళ్ళు కాదంటే ఫాదర్. అప్పుడు నేను మాట్లాడిన మాట ఆర్గ్యుమెంట్ ఎందుకు అనుకుంటారు, నేను డిస్కస్ చేసినాను ఎందుకు అనుకుంటలేరు. సార్ మాట్లాడే మాటకు నేను దాన్ని అప్పటికి కూడా మాట్లాడితే, సార్ మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడతలేరు. సరే ఇంటిలో మాట్లాడలేదు, సార్ తోటి కూడా మాట్లాడవచ్చు కదా అనొచ్చుగా మీరు. అప్పుడు నాకు సార్ తో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఫాదర్లా ఉద్దేశంతో మాట్లాడినా కానీ ఆయన తిట్టాలి, ఆయనతో ఫైట్ చేయాలని నాకు ఉండదు కదా. ఆయనని ఇప్పుడు కాదు, మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం మేము. అలాంటి వ్యక్తులను మనము ఫైట్ చేయడానికి ఆప్షన్ లేదు కమ్మా. వి డిస్కస్డ్ అంటే పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడా. సార్ అప్పుడే అన్నాడు ఈ ఈ పాయింట్ నేను వాళ్ళతో కొట్లాడి ఉంటే బాగుంటుండే అన్నాడు. సార్ అలా కొట్లాడడానికి ఆప్షన్ రాలేదు కదా సార్ అన్నాను. ఇప్పుడు డిస్కస్ చేయడానికి సార్ పాయింట్ తీశాడు కాబట్టి నేను పాయింట్ అంటున్నా. అసలు వాళ్ళు అట్లాంటి పాయింట్లు ఎవరైనా తీస్తే దానికి మనం ఫైట్ చేయొచ్చు, అంటే డిస్కస్ చేయొచ్చు. అది నా ఫైట్ కాదు, చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్లో. నాకు సార్ అనేటువంటి ఫాదరు, ఫాదర్తో డిస్కషనే ఉంటుంది తప్ప ఫైట్ ఉండదు, ప్రేమ ఉంటది, ఆప్యాయతలే ఉంటాయి. రైట్. షాని సల్మాన్ గారు ముందుగా బిగ్ బాస్ వెళ్తున్నప్పుడే మీరు అనుకున్నారా ఇన్ని నేను వీక్సే ఉంటాను ఇక్కడ ఈ షో, నేను టాప్ ఫైవ్ ఉంటానని వెళ్ళా. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా చెప్తున్నా, ఎప్పుడు ఛాలెంజింగ్ ఆడేవాడిని, ఏ గేమ్ లోనైనా నేను నెవర్ గివ్ అప్, ఎప్పుడు ఇవ్వలేదు. లాస్ట్ స్టేజ్ వరకు ఏదైనా వదులుకునే స్టేజ్ కాదు ఇది. గేమ్ నేను ఆడినా కూడా వాళ్ళు నన్ను చూపించకపోవడం వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది నన్ను నిజంగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడు నాకు కోపము ఆ ఫ్రస్ట్రేషన్ సంబంధాలు అన్నీ లేకుండా ఓవర్గా ఆడతా. ఎందుకంటే ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి, మీకు గమనించుంటారు ఫస్ట్ టూ వీక్స్లో ఏదైతే గేమ్స్ ఉన్నాయో అవి గ్రూప్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చేసింది నేను వచ్చిన తర్వాత. అప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ఇండివిజువల్ గా నా గేమ్ నా ఆడడానికి నాకు డిస్కషన్ చేయడానికి స్కోప్ ఉంది అక్కడ, అప్పుడు లేకుండే. ఇప్పుడు వచ్చినాయి అందుకొరకే ఇండివిజువల్గా ఫైట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు ఒకరికొకరు.